రమ్యకృష్ణ గారి బెస్ట్ ప్రొడక్షన్, సూపర్ హిట్ ప్రొడక్షన్. సో రిత్విక్ ని ఒకటి అడుగుతాను, సీ ద ఫోటో, అమ్మ ఎక్స్ప్రెషన్, నువ్వు ఏం చేస్తే అలా చూస్తుంది నిన్ను? వెన్ డస్ షీ లుక్ ఎట్ యు లైక్ దట్? When I do something wrong? When you do something wrong? భయం వేస్తుందా చూస్తా? భయం వేస్తుందా? కానీ నిజానికి అంత కోపం ఎప్పుడు రాదు కదా, రాదు కదా, అంత యాక్టింగ్ కదా, అంతే అంతే కదా. సో ఈ సినిమా చూద్దామా? భయం వేస్తుందా? భయం వేస్తుందా? ఎలా అనిపించింది చెప్పు నీకు ట్రైలర్? పాపం ఫస్ట్ టెన్షన్ పడి మమ్మీకి ఆల్ ద బెస్ట్ చెప్పేసి. ఆల్ ద బెస్ట్. కూర్చోడం ఫస్ట్ టైం అండి, మామూలుగా మేము నలుగురు ఉంటే కొంచెం అల్లరిగా ఉంటుంది, బట్ విని గారు ప్రొడ్యూసర్ అయ్యారు. యాక్చువల్లీ రమ్యకృష్ణ గారికి బిగ్గెస్ట్ క్రిటిక్ వినయ కృష్ణ, అంటే ఆవిడకి ఎక్కువగా తొందరగా ఏవి నచ్చవు. ఆవిడకి నేను డైరెక్టర్ అయ్యే ముందు నుంచి కథలు చెప్తున్నాను, ఇప్పటివరకు నాతో సినిమా ప్రొడ్యూస్ చేయలేదు అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆవిడకి ఏది తొందరగా నచ్చదు. పోతే ఈ సినిమా నుంచి తెలుగులో చేశారంటే డెఫినెట్గా ఇందులో ఏదో విషయం ఉంది. సో రమ్యకృష్ణ గారి గురించి పెద్ద చెప్పక్కర్లేదు, నీలాంబరైనా శివగామైనా ఆహ్వానం లాంటి సినిమా అయినా ఏది చేసినా తను తప్పితే ఇంకా వేరే ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేయలేరనేది అనిపిస్తుంది సినిమా చూసిన తర్వాత. సో మళ్ళీ మాతంగిగా మన ముందుకు వచ్చారు. నేను యాక్చువల్లీ ఫస్ట్ రమ్యకృష్ణ గారి సినిమా చూసినప్పట్లో నాకు అమ్మోరు సినిమా చాలా ఇష్టం. అందులో అమ్మోరు క్యారెక్టర్ చూసిన తర్వాత నిజంగా అదొక అద్భుతం అనిపించింది. ఆవిడ నాకు పరిచయం అయిన తర్వాత కూడా నేను ఆ సినిమా గురించి అడిగాను, ఎలా చేశారు ఒక్కొక్కటి అంటే, లిటిల్గా అమ్మోరు ఆ డిఫరెంట్ రూపాలన్నీ మార్చడం, ఒక్కొక్క షాట్ అలా ఎన్నో గంటలు నించుందనంట అప్పట్లో సీజీకి. కానీ మోర్ దెన్ ద గ్రాఫిక్స్, తన ఫేస్లోని ఎక్స్ప్రెషన్ని చూస్తే నిజంగా అమ్మవారిని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ మాతంగి చూస్తే నాకు అమ్మోరు గుర్తుకొస్తుంది. అండ్ సో మెనీ షేడ్స్ కనిపిస్తున్నాయి మాతంగిలో. అండ్ చిన్నప్పుడు మనకి మ్యాగజైన్స్లోను న్యూస్ పేపర్లోను కాశ్మోర లాంటి కథలు చాప్టర్స్గా వచ్చాయి రోజు కింద. సో నాకు అప్పట్లో నా ఫ్రెండ్స్ వచ్చి క్లాస్లో స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఆ కథలు చెప్పేవారు, ఆ ఇంట్రెస్ట్ ఉండేది. ఆ మాంత్రికుడు వచ్చి చేశాడు, ఆ పూజ చేశాడు. సో నిజానికి ఇవన్నీ చూస్తుంటే నాకు ఆ చిన్నప్పటి కథలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అండ్ మనకి ఎప్పుడు ఇలాంటి కథలు, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇండియన్, మనకి ఎప్పుడు దాని మీద ఒక క్యూరియాసిటీ ఉంటుంది చూడాలని. సో రమ్యకృష్ణ గారి కెరియర్లో మాతంగి మళ్ళీ ఒక పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా, సో తెలుగు ఆడియన్స్ కోసం ఇప్పుడు తీసుకొచ్చారు. సో విషింగ్ వినయకృష్ణ గారు అండ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ మాతంగి ఆల్ ద వెరీ బెస్ట్. ఎంతో ఇష్టంగా చేశారు అంటే, తెలుగుకు సంబంధించి డబ్బింగ్ జరుగుతున్నప్పుడు మన క్రియేటివ్ డైరెక్టర్ మాతంగి గారితో మాట్లాడిచ్చేద్దామా? ఇది యాక్చువల్గా వినయ గారి ఒక మెయిన్ రీజన్. అండ్ మేము యాక్చువల్గా టెలివిజన్ ప్రొడక్షన్ చేస్తున్నాం సన్ టీవీలో. వి బిన్ ప్రొడ్యూసింగ్ సీజన్స్ ఫర్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నౌ, శ్రీనివాస విజువల్స్ ఈ బ్యానర్ పైన. సో ఫస్ట్ టైం ఏదో మా చిన్న ఒక ప్రయత్నం ఇది. ఈ పిక్చర్లో ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్, ఒక దేవుడు, అమ్మోరు ఆ షేడ్ ఉంది, హారర్ షేడ్స్ ఉన్నాయి, అండ్ కామెడీ చాలా బాగుంటుంది, ఎమోషన్స్ చాలా బాగుంటుంది. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ విచ్ హెస్ బిన్ ఎడిటెడ్ అండ్ మేడ్ ఈవెన్ మోర్ ప్రెసెంటబుల్ ఫర్ తెలుగు బై కృష్ణవంశీ గారు. అండ్ ఐ హోప్ ఇట్స్ తెలుగు ప్రేక్షకులు అందరూ మా ఈ చిన్న ప్రయత్నాన్ని బాగా వెల్కమ్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు తప్పకుండా ఈ పిక్చర్ నచ్చుతుంది, గో టు ద థియేటర్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్. 15 December పిక్చర్స్ గెటింగ్ రిలీజ్, సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. శివగామి మాతంగి చెప్పారు కదండి, డెఫినెట్గా అందరూ చూస్తారు. సో మన పాత్రికేయులందరూ ఏమైనా రమ్యకృష్ణ గారి మూవీకి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా అడగాలంటే డైరెక్ట్ మీరు మాట్లాడొచ్చండి. సో మైక్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను. సో మేడం, మీకు ఏమైనా ఏ రేంజ్లో ఉంటుందో మన అందరికీ అర్థమైపోతుంది. అలాగే ఇప్పుడున్న చాలా చాలా కష్టం,
బట్ ఈ సినిమా మాత్రం శాటిలైట్ రేస్ కూడా చాలా ఎక్కువ రేంజ్ లో అమ్ముడయ్యాయి అంటే ఈ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పని అవసరం లేదు. ఈ సినిమాని కూడా మంచి హిట్ చేస్తారని మంచి